అందడి మా ఆడబిడ్డ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చూడండి, నేను చెప్పను. ఖాళీ ఏమీ లేదు. ఇక్కడ బిర్యానీ, ఇక్కడ నీళ్ళు కూడా ఎసరు పెట్టేశాను. సూపర్ ఉమెన్ కద్దు దాల్చా. మా అమ్మ నాన్న ఎలాగో మీ ఇద్దరు అంతే. మేము ఎప్పుడు మర్చిపోలేము, ఈ రుణం ఎప్పుడు మేము తీర్చుకోలేము అన్నమాట. మా ఆడబిడ్డ కూడా ఎమోషనల్ అయిపోతున్నారు. ఎందుకని ఈ రోజు మా మీటి స్కూల్ నుండి వచ్చేసింది. నాకు వంట చేయాలంటే చాలా ఇష్టం, అందులో బిర్యానీ చేయాలంటే ఇంకా ఇంకా ఇష్టం. మా అమ్మకి అందరికన్నా ఇష్టమైన చెల్లి ఎవరు? చెల్లి ఎవరు చెప్పాలి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జువేదాలి. నమస్తే, అస్సలాం అలైకుం. ఈ రోజు మా ఇంట్లో సందడి, మా ఆడబిడ్డ. మా వారి చెల్లెలు, మా ఆడబిడ్డ మక్కా యాత్ర పూర్తి చేసుకుని వా. మా ఆడబిడ్డ వాళ్ళ మనవరాలు. అస్సలాం అలైకుం. వీళ్ళ అమ్మాయి నగ్మ, తనే చిన్న అమ్మాయిలా ఉంది. తన గురించి నేను ఒక సీక్రెట్ ఉంది, తర్వాత చెప్తాను. తను ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అయ్యాక చెప్తాను. వాళ్ళ హస్బెండ్ నజీర్, ఇంకా పరిచయం చేయడం అవసరం లేదు, అందరికి తెలుసు. ఓకే, ఇప్పుడు మా ఇంట్లో ఈ సందడికి అందరం కలిసి గోల గోల చెయ్యాలి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చూడండి, నేను చెప్పను. ఖాళీ ఏమీ లేదు. మా ఆయుష తీస్తుంది, ఒకసారి ఆయుష చూపిస్తాం. హాయ్ ఆయుష. కెమెరామెన్ ఆయుషతో జుబేదా, జుబేదా చిన్నంత మెస్సీ మెస్సీగా ఉంది, సో అవాయిడ్ చేయండి. సో ఈరోజు స్పెషల్స్ ఏంటి మరి? ఏముంటే బిర్యానీ కదా. మరి బిర్యానీ ఉండాలి కదా. ఈరోజు మటన్ బిర్యానీ. అన్నయ్యకి ఇష్టమైంది, ఇంకా మా అతిథి కూడా ఇష్టమైంది, మా ఆడబిడ్డకి అందరికి నెయ్యి లేకపోతే ఎలాగా? ఆ డబ్బా చూడండి ఎంత ఉందో. దాల్చా దాల్చా చేయబోతున్నా. మనకి ఎంత పెద్ద కిచెన్ ఉన్నా సరిపోదు. సరిపోదు. ఇక్కడ దాల్చా, అక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ బిర్యానీ, ఇక్కడ నీళ్ళు కూడా ఎసరు పెట్టేశాను. సూపర్ ఉమెన్ ఎసరు అవుతుంది, ఫాస్ట్ గా అయిపోవాలి కాబట్టి పని. మనకి కావాలన్నప్పుడే ఇది చాలా లేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి అర్జెంట్ అర్జెంట్ అనేటప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది. మనకి చాలా టైం ఉంటుంది అంటాం కదా, అప్పుడు తొందర తొందరగా అయిపోతాయి అన్ని. ఫ్రెష్గా ఇప్పుడే ఆడినట్టున్నారు. Thank you.
బిర్యానీలోకి ఇది లేకపోతే ఎలాగా? ఇది చాలా ఇష్టం మా ఇంట్లో అందరికి. ఈ రోజు మా ఆయుష కంటికి కనపడకుండా వెనకాల ఉండి మాట్లాడుతుంది. మరి కెమెరా మ్యాన్ అయిపోయాను కదా, థ్యాంక్స్ ఎందుకు, ఇదంతా మన పని కాదు. నాకు నిజంగా ఇంట్లో పని ఉందంటే చాలు, మా ఆయుష పరిగెట్టుకుంటూ ఒక తల్లిలా వచ్చేస్తుంది నా దగ్గరికి. థ్యాంక్ యూ ఆయుష, థ్యాంక్ యూ సో మచ్. బాబీ అంతగా పొగుడుతున్నారు. పొగడటం కాదు, నేను నిజాలు చెప్తున్నాను తెలుసా, మా వదినకి నేనంటే చాలా చాలా ఇష్టం అండి. అంతకన్నా నేనంటే ఆయుషకి ఇష్టం, అది నిజం, అది 100%. ఇప్పుడు ఇలా బాగా కలిపేస్తాను ఆయుష, ఇది చిన్న మంట మీద, చిన్న మంట మీద మూత పెట్టేసి బాగా మగ్గించేద్దా. ఇది మగ్గాలి, నీళ్ళు కుక్కర్ పెట్టద్దా? వద్దు, ఇది నీళ్ళు లేకుండా మగ్గాలి. పచ్చి శనగపప్పు నలగొట్టేసి, అంటే కుక్కర్లో వేసి బాగా ఉడకబెట్టేసి దాన్ని నలగొట్టేసి దీంతో ఇప్పుడు చేశాను. ఇళ్ళని కొంచెం నీళ్ళు వేసేయండి, నీళ్ళు. చింతపండు వేసేసారా? వేసాను. పుదీనా కొత్తిమీర అందుకోండి అమ్మా, ఉన్నాయి ఇక్కడే. ఇది బాగా ఉడికితే, ఇందులో కాదమ్మా, ఇందులో కాదు, నేను చెప్తాను కదా, నేను చెప్తాను. కంగారు మా నాగమణికి ఎక్కడా లేని కంగారు. ఇది కూడా ఒక ఉడుకు ఉడికితే అయిపోయినట్టే కదా. ఉడుకాదు, బాగా ఉడకాలి ఇది. అవును కదా, పులుసు ఉడకాలి. మటన్ బిర్యానీ ఫాస్ట్గా అవ్వాలంటే ముందు మటన్ని ఉడకబెట్టేసాను, సాఫ్ట్గా ఉడికింది. దీంతో ఇప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా, కారం, ఉప్పు, హల్దీ వేసి ఉడకబెట్టేసి అనమాట. దీంతో చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఉడికిన మటన్ ఇందులో వేసేసుకుందాం నీళ్ళతో సహా. మనకి ఎంత చిన్న వంట అయినా ఈ క్వాంటిటీ ఉండాల్సిందే. అందరూ తినాలి కదా. అవునవును. నిమ్మకాయ ఏమో గుర్తు చేస్తున్నా మర్చిపోతారని. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దీనికి అంత టైం పట్టదు, మనకి దమ్ ఇచ్చాకే టైం పడుతుంది. దమ్ అవ్వాలి కాబట్టి ఇది అవుతుంటది. మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం. చిల్ అవుతున్నారు, చిల్.
కృష్ణయ్యా ఇదారు 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 చీజ్ స్మైల్ చీజ్ బాస్మతి వాటర్ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది కదా. ఈరోజు పాప మా వదిన ఒక్కరొక్కరే ఉండి చేసుకుంటున్నారు. కరిగిపోద్ది, ఇప్పుడు మళ్ళీ కరగబెట్టి వేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ అంత టైం లేదు మనకి. మా వారి చెల్లి కూతురు మాట తను నగ్మ గురించి ఒక సీక్రెట్ చెప్తాను మీకు. తను నా పెళ్లిలో చిన్ని పాప. మా వారు మా రిసెప్షన్ కి ఎత్తుకుని వచ్చారు, గుర్తుందా నీకు? తను ఎంత ఉందంటే తనకన్నా చిన్నదాని కదా నువ్వు, మీ పాప కన్నా చిన్నదా. అయితే నా పెళ్లిలో చిన్ని పాప తను మా వారి దగ్గరే ఉండేది, మా వారిని అసలు విడిచిపెట్టేది కాదు కదా, గుర్తుందా? లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మా అత్తను చూసి నేర్చుకోవాలి అని. అది నిజం అన్నమాట. ఏం చూసి నేర్చుకోవాలి? నేను మేకప్ చేసుకోవడమా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒక పద్ధతి పద్ధతి పాడు. మేము రాగానే పాపం పొద్దున్నే లేచి మా కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసి అసలు అంత అలసిపోయింది. ఏదైనా మార్నింగ్ లేచి కాదు, ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు తను కూడా చాలా చిన్న బేబీని పెట్టుకుని నాకు మా వారికి చాలా చక్కగా చూసుకుంది. అది చిన్నప్పటి నుంచి మా అన్నయ్యని నన్ను మీరు ఒక పేరెంట్స్ లా చూసుకున్నారు కాబట్టి అది మా బాధ్యత. అది మా అమ్మ నాన్న ఎలాగో మీ ఇద్దరు అంతే. మనకి ఇక్కడ పర్వాలేదు, పన్నోళ్ళు ఉంటారు పాపం, అక్కడ పన్నోళ్ళు కూడా ఉండరు. నేను అంటే మా ఫాతిమ పరిస్థితి అంతే. ఫేస్ చూసారా మా వారి ఫేస్ అలాగే ఉంది కదా, వీళ్ళందరి ఫేస్ కలిపి అన్నయ్య కూడా ఉన్నాడు, అమెరికాలో ఉంటాడు తను. అంతే మా మామయ్య మా అత్త రుణం ఎప్పుడు తీర్చుకోలేము. మాకు డాడీ లేరు, డాడీ లేకపోయినా మమ్మల్ని ఇద్దరిని ఇంత సపోర్ట్ చేసుకుని వచ్చారు ఇద్దరు. మేము ఎప్పుడూ మర్చిపోలేము ఈ రుణం, ఎప్పుడు మేము తీర్చుకోలేము అన్నమాట. మా ఇంటికి వచ్చే ఆడుకోండి, నవ్వుతూ ఉండాలి. రావ్యాప మా మా ఆడబిడ్డ కూడా ఎమోషనల్ అయిపోతున్నారు. మేము మన బాండి అంతా దూరం మా
అమ్మ నాన్నకి మా అన్నయ్యకి ఎలా చేశానో వీళ్ళిద్దరికి, వీళ్ళ పిల్లలకి కూడా ఇలాగే చేశాను. ఇప్పటికీ నేను రుణం తీర్చుకోలేదు వీళ్ళది. మా డాడీ లేకపోయినా నన్ను ఇంత దూరం మా అన్నయ్యని నన్ను సపోర్ట్ చేసుకుని వచ్చారు. చూడు మీ చిన్న బాబు చూడు భయపడుతుంది ఏంటి మమ్మీ. ఓ కావాలే నథింగ్ హ్యాపెన్. సే హలో హలో హాయ్ ఎవ్రీవన్. మళ్ళీ వచ్చేస్తాను ఆస్ట్రేలియా. నీ మావయ్య నేను కలిసి వచ్చేసి ఇప్పుడు 6 నెలలు నీ ఇంట్లో ఉండి. 6 నెలలు ఇప్పటికే 2 సార్లు వెళ్ళాం వాళ్ళ ఇంటికి మేము. ఎప్పుడు కంగారు కంగారు కాదు, లాస్ట్ టైం మంచిగా ఉన్నాం కదా వచ్చి. బాగున్నా కంగారుగా. అయ్యో మా అక్క ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మేము. ఎప్పుడు మీ ప్రేమ ఇలాగే చూపించాలి మా ఫ్యామిలీ. బాగా మరుగుతుంది. ఇంకా ఇప్పుడు సిమ్ అంట మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ వండుతున్నాం అనగానే ఉల్లిపాయలు ఎక్కువగా కోసేసి ఇలా పెడతారు. నాకు అవసరమైనన్ని వాడేసి మిగతాది ఇది ఫ్రై చేయించేసి పెడతారు. అందుకని ఇది రెడీగా ఉంటుంది మనం. తర్వాత ఇక్కడ పప్పు అన్నం, చిన్న పాప ఉంది కదా మా ఆడబిడ్డ మనోరాధ కోసం, పప్పు అన్నం కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ మా నాగమణి మంచిగా రైతా చేసేసింది. సూపర్. ప్లేట్లు రెడీ, గ్లాసులు రెడీ, అన్ని రెడీగా ఉన్నాయి. ఇక్కడ బిర్యానీ కూడా రెడీగా ఉంది. క్యాబిటా బిర్యానీ. బిర్యానీ అదిరిపోయింది అత్త, అసలు టేస్టీ. ఎమ్మి ఎమ్మి అంటే పాప కూడా తినేస్తుంది అసలు కదా. क्या रहा पापा, कैसा है अम्मी का याद आ गया? प्यार है, प्यार बिरयानी में प्यार है. क्या करें? सरप्राइज. सरप्राइज अट्टू चूड़. ओके ఎందుకనే ఈ రోజు ఏంటంటే బిర్యానీ చేసావు కదా. Yeah.
అయితే బిర్యానీ చేసిన ప్రతిసారి కూడా ఇలా సన్మానం చేయాలి మరి. ఎవరు నన్ను గెస్ట్ గా పిలిచారు వెళ్ళారు వాళ్ళు నాకు సన్మానం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ అవార్డ్ గోస్ టు బెస్ట్ బిర్యానీ. రేపు కాకరకాయ వేపుడు వేసి పెడతాను. అదిరిపోలా. మా మీటి స్కూల్ నుండి వచ్చేసింది. అచ్చా హే మీటి, గరం హే. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. చేపల పులుసులో ఈరోజు ఏం వేసి చేస్తున్నానంటే వాక్కాయలు. అదేంటి అనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు చేపల పులుసు ఎప్పుడు కూడా నైట్ చేసుకొని మరుసటి రోజు తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఏమంటారు? కానీ ఇంట్లో చేపల పులుసు చేస్తున్నామంటే రేపటి వరకు ఆగగలమా? చూసారా, ఇవండి వాక్కాయలు అంటే. ఇవి రౌండ్గా ఉంటాయి. దీన్ని బాగా కడిగేసి మధ్యకి కోసి లోపల నుంచి గింజ తీసేసి నేను ఫ్రీజింగ్ చేసి పెట్టాను. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా మనం వండుకోవడానికి వీలుగా ఉంటాయని ఇవి ఫ్రీజింగ్ చేసిన వాక్కాయలు ఇప్పుడు నేను చేపల పులుసులో వేస్తున్నాను. ఇలా చేపల పులుసులో వాక్కాయలు వేసేసి ఫ్రెష్ కొత్తిమీర వేసేసి తర్వాత దీనికి తాలింపు పెట్టేసి బాగా మరిగిస్తే చేపల పులుసు ఉంటుంది. చేపల పులుసు చేసేసుకున్నాక అందులో ఫిష్ ఫ్రై లేకపోతే బాగుండదు కదా. ఫిష్ ఫ్రై ఉండాల్సిందే. అది పక్కన పులుసులో నంచుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది. నాకైతే ఫిష్ ఫ్రై చేపల పులుసులో కలుపుకొని తినడం చాలా చాలా ఇష్టం. నేను ఫిష్ ఫ్రైని 10 రకాల మసాలాలతోటి 10 రకాలుగా చేస్తాను. ముందు ముందు నా వీడియోస్లో మీకు ఆ వెరైటీస్ అన్ని చూపిస్తాను. చేపల పులుసులో వాక్కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. నేనైతే చేప తలకాయని ఇలా తినేసి ఇందులో వేస్తున్నాను. ఎవరైనా ఇలా చేపల పులుసులో వాక్కాయలు వేసుకొని వండుకున్నారా? కామెంట్లో తెలపండి. ఈరోజు నేను ప్రాన్స్లో ములక్కాడలు వేసి కర్రీ చేస్తున్నాను. ఈ ములక్కాడలు చాలా బాగున్నాయి. చూసారా, ఇవి ఆయిషా ఇంటి నుండి తెచ్చినవి. అంటే ఆయిషా ఇంటి దగ్గర చెట్టు ఉందన్నమాట, ఆ ములక్కాడలు తను పంపించింది నాకు. థ్యాంక్ యూ ఆయిషా. ములక్కాడలు వేసి రొయ్యల కూర చేస్తే చాలా బాగుంటుంది కదా, ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో ఈ కర్రీ అయితే అందరికీ ఇష్టం అండి, నాతో సహా. ఎందుకంటే మటన్ వండితే కొంతమందికే ఇష్టం, చికెన్ వండితే కొంతమందికే ఇష్టం, చేపలు వండితే కొంతమందికి ఇష్టం, కానీ ప్రాన్స్ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఈ కర్రీ ఎవరికి వేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదేంటి ప్లేట్లో అన్నం ఉంది, చారు వేసేసి ఈ కర్రీ వేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది నా కోసమే. నాకు చారు అన్నం ఉంది, కర్రీ కలుపుకొని తినాలంటే చాలా ఇష్టం. మటన్ ఎప్పుడు వండుకోవాలన్నా సరే ఏం చేయాలంటే ముందుగా బాగా ఉప్పు పసుపు వేసిన నీళ్లతోటి బాగా కడిగేసి తర్వాత ఫ్రెష్ వాటర్తో బాగా కడిగేసి ఇలా ఉంచుకున్న తర్వాత మనం వండుకోవాలి.
ఇప్పుడు ఇలా నిమ్మకాయని ఇలా కోసాను ఈరోజు. గింజలు తీసేసి బిర్యానీ అన్నం ఎసరు పెడుతున్నా అన్నమాట, ఆ ఎసరులో వేసేసుకుందాం. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ పచ్చిశనగపప్పు ఉడికిపోతుంది, తర్వాత ఇటు 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 మటన్ చక్కగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత నేను నీళ్లు వేయకుండానే మటన్ ఉడికించాను. ఉడికిన తర్వాత మటన్లోంచి వచ్చిన నీళ్ళు ఇవి, ఇవి తర్వాత యూజ్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది ఇలా ఉంచాను, అంటే వడగట్టేసి ఉంచాను అన్నమాట. కరప క్యాకర్స్ కద్దు దాల్చాకి రోజు మన ఇంట్లో బిర్యానీ ఉండాల్సిందే కదా. నాకు వంట చేయాలంటే చాలా ఇష్టం, అందులో బిర్యానీ చేయాలంటే ఇంకా ఇంకా ఇష్టం. బిర్యానీ చేస్తున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వండుతాను, నాకు ఆ ఇష్టం కాబట్టి అంత ఇష్టంతో అంత ప్రేమతోటి కూడా వండుతాను బిర్యానీ అనగానే. నార్మల్ కంటే బిర్యానీనే తొందరగా అయిపోతుంది. నార్మల్ పని కన్నా ఇదే చాలా తొందరగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. బిర్యానీ అనగానే టేస్టీగానే ఉంటుంది ఆయన. ఆఫ్ కోర్స్. మటన్ బిర్యానీ వేడి వేడి మటన్ బిర్యానీ కొంచెం వేసుకొని ఉప్పాది సరిపోయింది చూసేద్దాము. మీరు ఎలా నేను చూడను కాబట్టి నేనే చూడాలి. దాల్చా రెడీ. మామయ్యకి అందరికన్నా ఇష్టమైన చెల్లి ఎవరు? చెల్లి ఎవరు చెప్పాలి. అరే అరే పెద్ద సమస్య వచ్చి పడింది, ఇప్పుడు ఏం చేద్దాం? ముగ్గురున్నారు. ముగ్గురున్నారు. ఒకరే చెప్పాలి, ఒకరే చెప్పాలి. ఎలా చెప్తారు ముగ్గురు కాబట్టి? ముందోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా. ఫీల్ అవ్వరు, ఒక్కడే చెప్పాలి. మీ చెల్లి ఏ చెల్లి అక్కడ ఉంటే ఆ చెల్లి పేరు చెప్పేయండి. ఇప్పుడు ఈ చెల్లి ఉంది కదా. అంటే నాకు బాగా ఇష్టమైంది మా అక్క, అందరికన్నా పెద్ద అక్క ఫాతిమ. పాయ కర్రీ అయితే రెడీ, చక్కగా ఉడికింది. పరాటా రోటీ. మీరిద్దరూ మీ చిన్నప్పుడు పరాటా రోటీ గురించి చెప్పాలి. ఇప్పుడు అమ్మ చేసిన పరాటాలు రోటీ ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇద్దరు కదా. అసలు పాయ వండుతున్నారంటే రొట్టికి మా ఆడబిడ్డ పిండి కలిపేసేవారు కదా ఫస్ట్. రోటీ కంటే పిండి కలపడం మా ఆడబిడ్డ పని. మంచిగా కలిపేసి రెడీగా కైసాహే పాయ. రోటీస్ని మనం ముందుగానే వండేసుకొని హాట్ బాక్స్లో వేసేసుకొని తర్వాత తినే కన్నా ఇలా వేడి వేడిగా
రోటీస్ని వండుకొని పెనం మీద ఉండగానే రోటీని తీసుకొని మన ప్లేట్లో వేసుకుని తింటుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నాకు ఎప్పుడు కూడా సాధ్యమైనంతగా నేను ఇలాగే చేయడానికి ప్రయత్నిస్తానంటే, అందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న తర్వాతే నేను పెనం మీద నుండి ఒక్కొక్క రోటీని ఫ్రెష్గా వేడిగా తీసుకువెళ్ళి సర్వ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలా వేడి వేడి రోటీలను తింటుంటే ఆ మజాయే వేరు. ఓకే అండి, ఈరోజుతోటి ఇప్పటికితోటి నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీరందరూ ఓపిక్గా సహనంతో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.